हरति सिग्गू शरण लेकिन आ दिखुम कुतरी की सार पंपना तल कदीतर की यायमे आईना मिम्मेल अड़क इव चला भूषण नोर मूसको अलाकं इंत गोड़व पड़ता मन संसार मनमे अलर पाकटा कना कूतर कषा ऊरकोमटारा इंटी दिख नरसय चचिपो पलुड़ चूस्ते अवटवाड़ा स्थित अम्मा कापुर नड़वक मुस्टे बतकम ये धैर्य तो वेली अड़क ना चित्रह चेयन ना पड़ प्रतिष्ठ मंट कल अवमानव फस्ट रुं अघोर कट कट्को ये गंगा दूकी चावम अय्यो कटलेना बदल कटी मनि इंकेमाले ना बाधपे अद सुखपड़ा सर नाक लक्ष्य ले दाने पेर ना दें इकडन पूचक पुल को वेकूद इपड़े चुब्तना नाद आलस्यमें कदा मो रे बेरा तगले मेरे अड़ता अदरला कष्ट बंट नूड़े मरें चेयटा मन जीवता आधार अदीना व्यापार चुस्के नये कदा अमायक देवकी रोज व्यापार चुनाव का मन दी नग नट अन्नी पे उन्न इाक पाले इक मिंदी राी अंत चूँगी सर अंत नेवकी ऊर वे మా నాన్నని కొంత డబ్బడికి తీస్తాను అది పెట్టి వ్యాపారం చేసుకుంటా మీకు తగిన వైద్యం కూడా చేయించొచ్చు దేవకి వద్దు దేవకి వద్దు ఆ పాపకు డబ్బు కట్టి పాము సంబంధం మా నాన్న పోయడం కాస్తే మొహమే రచ్చుపెట్టలేదు విశ్వాసం కాదు మా నాన్న సంగతి మీకు తెలియదండి ఆయనతో చెప్పకుండా ఇక్కడికి వచ్చానన్న కోపంలో అలా ప్రవర్తించారే కానీ मन वे आयन के एमें स्वयं वेली मन कपक सा मन आनि की मनस्सू करगरा कटी की राई कंटे कनिष्ठ अला अनकं ना नोपे बाध्यता नादे दयचे ना अवकाश नी का पड़क अंत मेवी नी इष्ट प्रकार असम वे कल्ला चूं मरचिप ना पेर तो पिलव ना देवत इपड़ो चचिपो मन कष्ट कल न्षमी क्षमता कनिक्रेना मनस मुक्ल
నేను ఎంత బాధపడ్డానో ఆలోచించావా? కూతురు ఎలా తయారైందో చూడు. అపరంజి బొమ్మలాగా ఆనందంగా నవ్వుతూ తిరిగే మనిషి కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని వచ్చింది. అడగమే అడుగు, ఆ దరిద్రం ఎంత దుర్భరమైందో ఇప్పటికైనా అర్థమైంది అని అడుగు. అయిపోయింది, అయిపోయింది. ఇక నేను ఆ కడప దొక్కనని వాడి మోహన్ చూడనని ప్రమాణం చేస్తే నా దగ్గర హాయిగా ఉండొచ్చు. నాన్న, నేను ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు నాన్న. మరి ఎందుకు వచ్చినట్టు? మంచి వైద్యం చేయిస్తే ఆయన కాలు చెయ్యి తిరిగి వస్తాయంటున్నారు. మీరే మమ్మల్ని కాపాడాలి నాన్న. ఏంటి, వాడి బ్రతుకు కోసం నన్ను నీ కన్న తండ్రిని ముష్టడగడానికి వచ్చావా? ఇలా కూడా నన్ను అవమానించి తలుచుకున్నావా? నీకు సిగ్గులేదు? కన్న తండ్రిని పసుపు కుంకుమ కాపాడమని అడగడానికి కూతురు సిగ్గుపడాలా? నాన్న, ఇప్పుడు మీరు కాకపోతే మమ్మల్ని ఇంకెవరు ఆదుకుంటారు? ఎవరు ఆదుకుంటారని వెళ్ళేవో వాళ్ళని అడుగు. ఏ ధైర్యంతో వెళ్ళేవో అక్కడే బ్రతుకు. ఇక్కడి నుంచి నీకు ఒక్క నయ పైస కూడా రాదు. పోనీయండి, అప్పుగా అయినా కొంత డబ్బు ఇవ్వండి నాన్న. కూలి పని చేసైనా మీ రుణం తీర్చుకుంటాను. కూలి పని? అవును, కూలి పని చేయటం, జోలి పట్టడం మీకు అలవాటేగా? కాలు చెయ్యి బాగుపడితే మళ్ళీ ఎవరు తిండి పెట్టడు? ఆ కుంటి వాడిని వెంబడేసుకొని వీధులు వెంబడి ముష్టపుకుంటే బతకండి. నాన్న, ఎందుకండి అంతంత మాటలు? పిల్లల సుఖం కోసం కాకపోతే ఎందుకు ఈ పాపిష్టి డబ్బు? ఇది నా సంపాదన, నా ఇష్టం. బండి తోలుకునే కుంటి వాళ్ళకందరికీ పంచి పెద్దానికి కాదు. నాన్న, ఆయన నన్ను అవమానించకండి. ఆయన నా భర్త, నా దైవం. ఎందుకు నాన్న నా మీద ఇంత పగ? నేను చేసిన నేరమేమిటి? నా భర్త దగ్గరకు నేను వెళ్ళడం తప్పు నాన్న. భర్త కట్టుకున్న పెళ్ళానికి ఒక పూట కూడా తిండి పెట్టలేని వాడు ఒక భర్తనా? వాడానికి దయం. కంటికి రెప్పలాగా పెంచిన కన్న తండ్రి కంటే వాడు నీకు ఎక్కువయ్యాడా? అయితే వాడి దగ్గర ఉండు, ఇక్కడ ఒక క్షణం ఉండదు, పో ముందు. ఇంత జాలి లేదేవండి, కన్న కూతుర్ని కడిగి ఆటగిళ్ళకి చెట్టు పారేస్తున్నారు. నీ కథ ఇంతే నమ్మా, నీ కథ ఇంతే నమ్మా, దేనికి అంతే లేదమ్మా. కాలం మాత్రమి కన్నీటి కాదమ్మా, ఈనాడ జన్మ నీ కథ ఇంతే నమ్మా.